హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైదరాబాద్ హౌస్ ఫర్ సేల్. సో ఇప్పుడు మనం చూసే హౌసెస్ అయితే 133.30 స్క్వేర్ యార్డ్స్ అండి. వెస్ట్ ఫేస్ డూప్లెక్స్ హౌసెస్. ఇది మనకి రాధిక థియేటర్ వచ్చేపటికి 3 కిలోమీటర్స్ వస్తుంది. హౌస్ అయితే మొత్తం చూపిస్తాను మీకు. లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. లొకేషన్ కానీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాను. ఇది ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్ అయితే 40 ఫీట్ రోడ్ అండి. సో మనకి ఇక్కడ త్రీ హౌసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మీకు మొత్తం ఏరియా అంతా కూడా ఒకసారి నేను చూపిస్తాను. చాలా ఫ్యామిలీస్ అయితే ఉంటున్నాయి. మన పక్కన కూడా చాలా ఫ్యామిలీస్ ఉంటున్నాయి. మన దగ్గర కార్నర్ బిట్ కూడా అవైలబుల్ ఉంది. ఇవ్వండి, ఇప్పుడు మీరు చూస్తుంది కార్నర్ బిట్ అనమాట. ఇది వచ్చేపటికి 25 ఫీట్ రోడ్డు. ఇది వచ్చేపటికి 40 ఫీట్ రోడ్డు వస్తుంది. హౌస్ అయితే చాలా బాగుంటుందండి. లోపల కూడా మొత్తం చూపిస్తాను. ఇది వెస్ట్ ఫేస్. డైమెన్షన్స్ వచ్చేపటికి 27x45 అండి. త్రీ హౌసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. డూప్లెక్స్ హౌసెస్, 3 BHK వస్తుంది. సరే, ఇప్పుడైతే లోపలైతే చూపిస్తానండి. పార్కింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా వచ్చింది. సో సీలింగ్ కానీ ఫ్రంట్ ఎలివేషన్ కానీ మీకు అంతా కూడా చాలా బాగుంటుంది. సెట్ బ్యాక్స్ కూడా చూసుకోవచ్చు. ఫ్రంట్ కూడా 1.5 ఫీట్ వరకు ఉంది సెట్ బ్యాక్. ఇక్కడ ఒక ట్యాప్ కనెక్షన్ అయితే ఇచ్చారు మనకి. సెట్ బ్యాక్స్ అయితే 4 సైడ్స్ కూడా 1.5 ఫీట్ వరకు అయితే మనకి స్పేస్ అయితే ఉంది. కింద చూసుకోవచ్చు మొత్తం గ్రానైట్ అన్నమాట. మీకు చీప్ క్వాలిటీ అయితే కాదండి, ఇది బెస్ట్ క్వాలిటీ మనకు ఉంటుంది. ఇక్కడ ఇది కూడా సెట్ బ్యాక్ చూసుకోవచ్చు అండి. ప్రజెంట్ అయితే వర్క్ నడుస్తుంది. ఒక 1 మంత్లో అయితే మొత్తం కంప్లీట్ అయిపోతుంది. 15 డేస్ ఆర్ 1 మంత్లో. మీకు ఫ్రంట్ సైడ్ కూడా చూసుకోవచ్చు అండి. ఇదంతా టైల్స్ వేశారు, డిజైన్ టైల్స్ అండి ఇది. సో లోపల కూడా మొత్తం చూపిస్తాను ఒకసారి చూడండి. కింద టైల్స్ చూసుకోవచ్చు ఫస్ట్. ఇదంతా హాల్ వస్తుంది. డూప్లెక్స్ హౌస్ చాలా అంటే చాలా బాగుందండి. హౌస్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు డీటెయిల్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనకి లోన్ అవైలబిలిటీ అయితే ఉందండి. కిచెన్ చూసుకోవచ్చు, ఓపెన్ కిచెన్, ఫుల్ అంటే ఫుల్ స్పేషియస్ ఉంది. 133లో ప్రైస్ వచ్చేప్పటికి మీకు చెప్తానండి నేను. ఫస్ట్ వీడియో అయితే మొత్తం చూడండి, మొత్తం చూస్తేనే అర్థమవుతుంది. ఇవ్వండి, బ్యాక్ సైడ్ స్పేస్ వచ్చేప్పటికి 4 ఫీట్ ఉందండి. 3.5 ఫీట్ వరకు ఉంటుంది. సారీ, 4 ఫీట్ కాదు, 3.5 ఫీట్ వరకు ఉంటుంది. సైనిక్పూరి లొకేషన్స్ కానీ లేదంటే మన ఈ ఇట్ సైడ్ మనకి దమ్మాయిగూడ రూట్లో కానీ, రాధికా థియేటర్ ఆపోజిట్ రూట్ అండి ఇది. మనకి చాలా నియర్ బై వస్తుంది రాధికా థియేటర్. నేనైతే లొకేషన్ చూశాను, 3 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. 2.8 అట్లా చూపిస్తుంది. ఈసీఎల్ వచ్చేప్పటికి 3.5 అట్లా ఉంటుందండి. ఈ సరౌండింగ్స్లో మీకు బెస్ట్ బడ్జెట్ హౌస్ అనుకోవచ్చు. సో చూసుకున్నారు కదా, ఇది వచ్చేప్పటికి డైనింగ్ ఏరియా వస్తుంది. ఇక్కడ ఇక్కడ మీకు వాష్ బేసిన్ అనేది ఇస్తారు. సో లోపల కూడా చూసుకోవచ్చు. సో మీరైతే లోపల సీలింగ్ కానీ కింద టైల్స్ కానీ అన్నీ చూసుకున్నారు కదా. సో టీవీ పాయింట్ అయితే ఇక్కడ ఉంటుంది. సో సిట్అవుట్ ఎయిట్ వస్తుందండి. మీకు డైనింగ్ ఏరియా చూపించాను, అటు పక్కన కిచెన్ కూడా చూపించాను. ఇది బెడ్రూమ్, లోపల కూడా ఎలా ఉందో చూసుకోవచ్చు మీరు. ప్రైస్ వచ్చేపటికి ఇది 1,18 లక్షలు అండి. మీకు ఇది బాగానే ఉంటుంది. ప్రజెంట్ అయితే మనకి ఒక జస్ట్ ఒక 50 మీటర్స్ మాత్రమే రోడ్ అయితే లేదండి. అక్కడ అంతా సీసీ రోడ్ అయితే అవైలబుల్ ఉంది. మిగతా అంతా సీసీ రోడ్స్ అయితే ఉన్నాయి. మొత్తం బాగుంటుందండి, ఏరియా బాగుంటుంది. కాకపోతే ఈ ఏదైతే ఒక 50 మీటర్స్ ఉంటుందో అది మాత్రమే కొంచెం బాగాలేదు. మిగతా అంతా ఓకే. హౌస్ అయితే బాగుంటుందండి. మీకు పైన కూడా చూపిస్తాను హాల్ ఎలా వస్తుంది, పూజ రూమ్ ఎలా వస్తుంది, బెడ్రూమ్ సైజెస్ ఎలా ఉన్నాయి అనేవి చూసుకోవచ్చు మీరు. ఇదంతా పైన హాల్ వస్తుందండి. బెడ్రూమ్ చూసుకోవచ్చు మీరు, పెద్దగానే వచ్చిందండి బెడ్రూమ్ సైజు. 133లో ఇంతకు మించి అంటే రాదండి. సో వాష్రూమ్, సో రాధికా థియేటరు లేదు అనుకుంటే ఏఎస్ రావు నగర్, సైనిక్ పూరి, ఈ సరౌండింగ్స్లో అంటే కొంచెం రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఇక్కడైతే కొంచెం బెటర్గా ఉన్నాయండి. సో బెడ్రూమ్ సైజ్ చూసుకున్నారు కదా.
पूजा रूम चूपिस्तानु चूड़ा पूजा रूम దీంట్లో మనకి 3 హౌసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఒకటి కార్నర్ బెడ్ రెండు మిడిల్ బెడ్స్ అండి ఇదిగోండి ఇది ఇంకో బెడ్ రూమ్ అన్ని కూడా బెడ్ రూమ్ అయితే మంచిగానే ఉన్నాయి సో ఇది వాష్ రూమ్ పెద్ద సైజెస్ ఉన్నాయి ఒకటి మాత్రం కింద కొంచెం చిన్నగా అనిపిస్తుంది మనకి 2 బాల్కనీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి బ్యాక్ సైడ్ ఒకటి వస్తుంది ఫ్రంట్ సైడ్ ఒకటి వస్తుంది ఇదిగోండి చూసుకోవచ్చు కింద టైల్స్ ఎలా ఉంది అని प्लस इकड़ो टैप वाश एरिया अंत इच्छारनम सो बैक बैकग्राउंड चूस बैक साइड एट्ला चूस फैमिली उठना अंत बहुत लोकेशन सो पैन पैन चूपन पैक चूपा पैक सो फ्रंट साइड बालकनी चूसर फ्रंट साइड बालकनी वाइप सो इन मन आपोजिट लेफ्ट साइड राइट साइड अंदर अन्नी फैमिली उठनाई सो पैने चूं मन की चुट हाउस एन फैमिली उला लोकालिटी अने चूसको ओल वीडियो अच्छे का क्रोत वीडियो इंका कंस्ट्रक्षन नाउस अंत फैमिल उठनाई रोड को लेदी मिगता अंत ब राधिका थिएटर मन की चला नियर बाय वस्तु त्री किलोमीटर्स बैंक लोन प्रॉब्लम ले अन्नी बैंक्स मन की लोन अच्छे वस्तानी डूप्लेक्स 133.30 प्राइस वेपी को 18 लक्षल इध फेसिंग वेपी बेस्ट 3BHK डूप्लेक्स ओके चैनल सब्सक्राइब प्रती नोटिफिकेशन वस्तुवाले మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేస్తే వాళ్ళకి ఏమైనా యూస్ అయితే హౌస్ తీసుకోవాలని ఉద్దేశం ఉంటే మాత్రం డెఫినెట్ గా అది వాళ్ళకి యూస్ అవుతది సో థాంక్యూ అండి థాంక్యూ ఫర్ వాచింగ్